ఆశాలు అప్పుల బాధలు మిమ్మల్ని వెంటాడుతున్నాయా? 6JVR వారి జాతి రత్నాలని ధరించండి. వెల్కమ్ టు మనం టీవీ, నేను వలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి షాకుల మీద షాకులు తగులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆయన పోలింగ్ అనంతరం లండన్కి వెళ్ళిపోయారు. లండన్కి వెళ్లే ముందు ఐపీఎక్ టీంతో భేటీ అయ్యి మరొకసారి అద్భుత విజయం మనం సాధించబోతున్నాం అని చెప్పి ఆయన నేరుగా లండన్ ఫ్లైట్ ఎక్కేసి వెళ్ళిపోయిన పరిస్థితి మనకు తెలిసింది. అయితే ప్రస్తుతం కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి మనకి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మరొక బాంబు పేల్చారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గట్టి షాక్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. 125 స్థానాలు ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో కూటమికి రాబోతున్నాయని చాలా స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారు. సంక్షేమం మాత్రమే కాదు, పేద ప్రజల జీవితాల్లో మార్పు రావాలని కోరుకుంటున్నారు. తమ రాష్ట్రం అభివృద్ధి పంథాన నడవలసిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారు. అనేక విషయాల్లో ఆంధ్రప్రదేశ్ వెనుకబడి ఉంది. సో మా రాష్ట్రం గొప్పగా వెలుగొందాలని ప్రజలు భావిస్తున్నారు. కాబట్టే కూటమికి అందరూ పెద్ద ఎత్తున ఓటేశారని చెప్పి అమిత్ షా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. 125 స్థానాలకు, మళ్ళీ చెప్తున్నాను, 125 స్థానాలకు తగ్గకుండా కూటమి ఒక అద్భుతమైనటువంటి విజయం ఆంధ్రప్రదేశ్లో నమోదు చేయబోతుందని చెప్పి అమిత్ షా చెప్పారు. అంటే కేంద్ర ఇంటెలిజెన్స్ ఆయా రాష్ట్రాలకు సంబంధించిన పోలింగ్కి సంబంధించి కొన్ని రిపోర్ట్స్ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. పోలింగ్ జరిగిన సరళికి సంబంధించి, పోలింగ్ పర్సంటేజ్ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకున్నటువంటి రిపోర్ట్స్, వాళ్ళు క్షేత్రస్థాయిలో చేసినటువంటి పరిశీలనలు బట్టి కొన్ని రిపోర్ట్స్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కూడా అమిత్ షాకి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇంటెలిజెన్స్ ఆ ఇంటెలిజెన్స్ నివేదికలో కూడా కూటమి వైపే ప్రజలు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూటమికి చాలా సానుకూల పరిస్థితి కల్పించారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నారని చెప్పి ఆ నివేదికలో ఉన్నట్టుగా చాలా స్పష్టమైన సమాచారం వస్తుంది. భారతీయ జనతా పార్టీ కూడా తన ఓట్ల పర్సంటేజ్ని ఈ కూటమి ద్వారా పెంచుకున్నట్టుగా ఒక సమాచారం అయితే అందులో వచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. సో దీని మీద కొంత మనం అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. మనకి లైవ్లో జాయిన్ అయ్యారు పొలిటికల్ ఎడిటర్ కటా కార్తీక్ న్యూస్ రూమ్ నుంచి. ఎస్ కటా కార్తీక్, కేంద్ర ఇంటెలిజెన్స్ అమిత్ షాకి రిపోర్ట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఎక్కడైతే ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి కొంత ఎక్కువ ఫోకస్ పెట్టి ఇంటెలిజెన్స్ నివేదికలు ఇచ్చినట్టు ఒక పరిస్థితి కనిపిస్తుంది. అందులో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 125కు తగ్గకుండా రాబోతున్నాయని చెప్పి ఉన్నట్టుగా తెలుస్తుంది. దాన్నే బయట పెట్టారు అమిత్ షా. ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు మనం పోలింగ్ ముందు కావచ్చు, పోలింగ్ తర్వాత కావచ్చు, చాలా రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి, చాలా సర్వే సంస్థలు కూడా చెప్తూ ఉన్నాయి ప్రజలు కూటమి వైపే ఉన్నారని. సో ఇంటెలిజెన్స్ కూడా చెప్పిన నేపథ్యంలో, అమిత్ షా కూడా ఈ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇదే నిజమని భావించాల్సిన పరిస్థితి ఉన్నదారా? ఎస్, కేంద్ర హోంశాఖకి కేంద్ర ఇంటెలిజెన్స్ ఒక నివేదిక ఇచ్చినట్టు, అదే కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఇచ్చినట్టు నేను గతంలోనే చెప్పాను. అంటే ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రం పరిస్థితి ఏంటి, ఎన్నికల అంచనా ఏంటి, ఎన్నికల పోలింగ్ సర్వేలు ఏంటి, అది ఎవరికి అనుకూలంగా ఉంది అనేటువంటిది ఇంటెలిజెన్స్ ఎప్పటికప్పుడు అన్ని రాష్ట్రాల్లో కూడా సర్వేని తనదైన శైలిలో నిర్వహిస్తూ ఉంటుంది. అది కాకుండానే భారతీయ జనతా పార్టీ తనకున్నట్టు నెట్వర్క్ ద్వారా, ఆర్ఎస్ఎస్ టీం ద్వారా తను కూడా ఒక సర్వేని తెప్పించుకుంటుంది పార్టీగా. కేంద్ర ఇంటెలిజెన్స్ శాఖ చేసినటువంటి నివేదిక హోంశాఖకు వస్తుంది, హోంశాఖ మంత్రిగా అమిత్ షా చేతికి వస్తుంది. అది కాకుండా భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ టీం ద్వారా చేపించుకున్న సర్వే కూడా వాళ్ళ చేతికి వస్తుంది. సో ఈ రెండు సర్వేల్లో కూడా 125 స్థానాలు కూటమికి రాబోతున్నాయి అనేటువంటి విషయాన్ని నేను గతంలోనే కేంద్ర హోంశాఖ అమిత్ షా చేతిలోకి వచ్చింది అని చెప్పే విషయాన్ని గతంలోనే చెప్పాను. దానికి రెండు ఉదాహరణలు కూడా చెప్పాను. రెండు ఉదాహరణలు ఏంటి అంటే, ఫస్ట్ టర్మ్ సిబిఐ జగన్ లండన్ పర్యటన కౌంటర్ చేస్తూ కోర్టులో పిటిషన్ వేసింది. జగన్ లండన్కి పోవడానికి వీలు లేదు, జగన్ లండన్కి పోతే తిరిగి వస్తాడో రాదో తెలియదు. రెండోది ఈ కేసులు, అతని మీద ఉన్నటువంటి అక్రమాస్తుల కేసులు, ఏదైతే 50,000 కోట్లకు పైగా అతని మీద అక్రమాస్తులు సంపాదించాలనే కేసు ఉందో వాటిని స్పీడప్ చేస్తూ ఉన్నాం. అతని మీద 32 చార్జ్ షీట్లు ఉన్నాయి. అతని కేసు వేగవంతం అవుతున్న సమయంలో అతను విచారణకు సహకరించాల్సిన పరిస్థితి ఉంది. అలాంటి టైంలో అతనికి లండన్కి పోవటానికి పర్మిషన్ ఇవ్వద్దని ఫస్ట్ టైం సిబిఐ కౌంటర్ చేసింది. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు 10 సంవత్సరాలకు పైగా బెయిల్లో ఉన్నారు. 10 సంవత్సరాలకు పైగా, ఈ విషయాన్ని కూడా క్లారిటీ చెప్పాలి ప్రజలకి, 10 సంవత్సరాలకు పైగా ఈ కేసులో బెయిల్లో ఉన్నారు. 3,000 సార్లు పైగా విచారణ హాజరు కాలేదు, కానీ 3,000 సార్లుగా అడగని సిబిఐ ఫస్ట్ టైం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా. ఎందుకు అంటే కేంద్రం వైఖరిలో మార్పే. అదిగాక చంద్రబాబు నాయుడికి భద్రత పెంచారు. చంద్రబాబు నాయుడికి ఎందుకు ఈ టైంలో భద్రత పెంచారు అంటే, అతను కాబోయే సీఎం 9వ తారీఖు అమరావతి వేదికగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు, కూటమి గెలవబోతుందని ఒక అంచనాకి కేంద్రం వచ్చింది. కాబట్టే కేంద్ర హోంశాఖ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారమే చంద్రబాబు నాయుడికి భద్రత ఇచ్చారు. ఒకటి సిబిఐ కోర్టులో వేసిన పిటిషన్ కానీ, తర్వాత చంద్రబాబు నాయుడికి పెట్టిన భద్రత కానీ, ఈ రెండు విషయాలు. ముఖ్యమైన విషయం, కేంద్ర ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చింది, కేంద్ర ఇంటెలిజెన్స్ నివేదికలో కూడా
ఆంధ్రప్రదేశ్లో కూటమికే ప్రజలు మొగ్గు చూపారు. ఆ ఇన్ఫర్మేషన్ ఆధారంగానే ఈ రకమైనటువంటి చర్యలన్నీ కూడా జరిగినాయని చెప్పేసి మనం చూడవచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డిది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్ టీంతో సో రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా వాళ్ళు ఆలోచనల్ని కూడా ముందుకు తీసుకెళ్తూ ఆయన ప్రచారం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి కూడా కొన్ని ఇంటెలిజెన్స్ నివేదికలు ఉంటే ఏ జిల్లాలో మనం పట్టుకోలిపోయాం, ఏ జిల్లాలో మనం పెరగాల్సిన అవసరం కనిపిస్తుంది, ఓట్ల శాతాన్ని ఎక్కడ పెంచుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది, సో వాళ్ళ నివేదికలు వాళ్ళ అంచనాలు కూడా వాళ్ళకు ఉంటాయి. సో దాన్ని బట్టే జగన్మోహన్ రెడ్డి గారు 151 కంటే అద్భుతమైనటువంటి మెజార్టీతో అద్భుతమైన స్థానాలతో మరొక విజయం మనం సొంతం చేసుకోబోతున్నామని అంత కాన్ఫిడెంట్గా అంత ధీమాగా చెప్పి లండన్ వెళ్తే దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకి జగన్మోహన్ రెడ్డి కూడా ఒక అంచనా లేకుండానే ఈ విధంగా మాట్లాడిన పరిస్థితి ఉందా? ఎవరు చెప్పారు ఆయన కాన్ఫిడెంట్గా ఉన్నాడని? ఆయన వీడియో రిలీజ్ చేసినందుకు మాత్రమే ఆయన చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు, ధీమాగా ఉన్నాడు, మీరు అర్థం చేసుకుంటే ఎలా? ఆ ఒక్క వన్ మినిట్ కంటే తక్కువ వీడియోని మాత్రం ఎందుకు రిలీజ్ చేశారు? నేను స్ట్రైట్గా క్వశ్చన్ చేస్తున్నాను, గతంలో కూడా చేశాను. మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్ కార్యకర్తతో మాట్లాడిన మొత్తం ఉపన్యాసాన్ని కనుక బయటకు వదిలితే జగన్మోహన్ రెడ్డి ధీమాగా ఉన్నాడా భయపడుతున్నాడా మీకు అర్థమైపోతుంది. జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం ధీమాగా లేడు. ధీమాగా ఉన్నట్టు వైసీపీ క్యాడర్కి ఒక ఇండికేషన్ ఇవ్వడానికి మాత్రమే ఆ ఒక్క నిమిషం వీడియోని బయటకు వదిలారు. మొత్తం ఉపన్యాసాన్ని కనుక బయటకు వదిలి ఉండుంటే జగన్మోహన్ రెడ్డి ధీమాగా ఉన్నాడా భయపడుతున్నాడా అర్థమైపోతుంది. ఇప్పుడు ఉన్నట్టుండే లండన్ పర్యటన ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్నారు? స్విట్జర్లాండ్ పర్యటన ఎందుకని పెట్టుకున్నారు? అతను ఎకనామిక్ అంటే ఏదైతే ఈ 5 సంవత్సరాల కాలంలో సంపాదించుకున్న డబ్బు ఉందో ఆ డబ్బును దాచుకోవడం కోసం, దాన్ని తన విదేశీ వ్యాపారాల్లో పెట్టుబడిగా మార్చుకోవడం కోసం, స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి ఏదైతే స్విస్ బ్యాంక్ అకౌంట్ ఉందో దాంట్లో జమ చేయడం కోసం ఆ దేశాలకు వెళ్ళాడని ఒక చర్చ కూడా నడుస్తూ ఉంది. సో కాబట్టి ఈ పనులను ఎందుకు చేస్తాడు? జనరల్గా అతను గెలుస్తాడని కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు. ఇంకోటి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కనపట్టలేదు, ఏపీలో పినరెడ్డి సోదరులు కనపట్టలేదు, పెద్దారెడ్డి కనపట్టలేదు, సజ్జన రామకృష్ణారెడ్డి కనపట్టలేదు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కనపట్టలేదు, నగరి రోజా కనపట్టలేదు. వీరంతా ఎందుకు అదృశ్యమైపోయారు? వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఉంటే, ఎస్, వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఉంటే వాళ్ళు ఎందుకు కనబడట్లేదు? ఇది కాన్ఫిడెన్స్ లేదు వాళ్ళకి. కాకపోతే ఏంటంటే క్యాడర్లో ధైర్యం చెప్పే పని చేయాలి, సాధ్యంగా చేస్తారు. ఎవరు కూడా ఓడిపోయే వరకు ఓడిపోతున్నారు, ఒప్పుకోలేరు కాబట్టి వాళ్ళ కాన్ఫిడెన్స్ ప్రదర్శిస్తున్నారు. నేను కేంద్ర ఇంటెలిజెన్స్ నివేదికనే కాదు, రాష్ట్ర ఇంటెలిజెన్స్ నివేదికను కూడా చెప్పబోతున్నాను. రాష్ట్ర ఇంటెలిజెన్స్ నివేదిక ఏదైతే జగన్ గారికి రిపోర్ట్ చేసింది 115 స్థానాలకు పైగా కూటమి రాబోతుంది అనేటువంటి విషయాన్ని చెప్పింది. సో తక్కువలో తక్కువ అంచనా వేసినప్పటికీ కూడా రాష్ట్ర ఇంటెలిజెన్స్ శాఖ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఏం పనిచేయదు జనరల్గా అయితే. సో వాళ్ళు వేసుకున్న అంచనాలో కూడా, వాళ్ళకు వాళ్ళు తెప్పించుకున్న రిపోర్ట్లో కూడా 115 స్థానాలతోటి కూటమి గెలవబోతుందని, అంటే 115 స్థానాలతో గెలవబోతుంది రాష్ట్ర ఇంటెలిజెన్స్ కూడా చెప్పిన తర్వాత, కేంద్ర ఇంటెలిజెన్స్ 125 స్థానాలు చెప్పిన తర్వాత, ఇంకా ప్రశాంత్ కిషోర్ ఇంకో ఒక అడుగు ముందుకేసి 136 స్థానాలు చెప్పిన తర్వాత ఇంకెలా కాన్ఫిడెన్స్ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పండి. సో జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి కాన్ఫిడెన్స్ లేదు, ఓడిపోతున్న విషయం తెలుసు. కటకార్తీక్ మరొక ముఖ్యమైన విషయం, ఇప్పుడు ఇంటెలిజెన్స్ నివేదిక చాలా స్పష్టంగా ఉంది కాబట్టి ఈ విషయం ముందే అమిత్ షాకు తెలుసు కాబట్టి ఇప్పుడు సిబిఐ కూడా కౌంటర్ పిటిషన్ వేసిన పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు ఏంటి, జూన్ 4 తర్వాత ఏం జరిగే అవకాశం కనిపిస్తుంది? కూటమి ఒకవేళ అధికారంలోకి వస్తే గనక, ఇప్పుడు 1వ తారీఖు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, 4 తర్వాత పరిస్థితి అర్థమైపోతుంది, ఆ తర్వాత కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది? 10 సంవత్సరాలుగా ఆయన బెయిల్ మీద ఉన్నారు, అక్రమస్తుల కేసు ఇప్పటికైనా విచారణ వేగం చేయాలని ఒకవైపు సిబిఐ కూడా భావిస్తున్న నేపథ్యంలో యాక్షన్ చాలా సీరియస్గా చాలా త్వరగా జరిగే విధంగా అడుగులు ముందు పడతాయని భావించవచ్చా? ఎస్, వి హోప్ దట్ మోస్ట్లీ ఖచ్చితంగా మీరు అన్నట్టు ఖచ్చితంగా అడుగులు ముందుకు పడే అవకాశం ఉంది. సిబిఐ కూడా దూకుడు ఈ మధ్యకాలంలో పెంచింది గతంలో లేని విధంగా. సో అతని మీద ఉన్నటువంటి అక్రమాస్తుల కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తిరగదోడి వాటిని వేగవంతం చేసేటువంటి పని చేస్తూ ఉంది. సో వాటి విచారణ జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అది కాకుండా వివేకానందరెడ్డి హత్య కేసులో సునీత ఏదైతే న్యాయ పోరాటం చేస్తూ ఉందో ఆ విషయంలో కూడా సిబిఐ దూకుడుగా వెళ్ళే పని కనపడుతూ ఉంది. సో అక్రమాస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డి, తర్వాత వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి, వాళ్ళు ఖచ్చితంగా జైలుకు పోయే అవకాశం కూడా ఉండొచ్చు. ఒకవేళ కేంద్ర ఉపశమనం కల్పించినప్పటికీ కూడా, ఎందుకంటే గతంలో బీజేపీకి వైసీపీకి మంచి రాజకీయ సంబంధాలు ఉండేవి, సరే, ఒకవేళ కేంద్రం ఏమాత్రమైన ఉపశమనం కల్పించినప్పటికీ కూడా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ రెండు వీళ్ళు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని వదిలిపెట్టే అవకాశం ఉండదు. రాష్ట్రంలో చాలా కేసులు పెట్టి ఖచ్చితంగా ఆయన జైలుకు పంపించే అవకాశం ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడిని 50 రోజులకు పైగా 60 రోజుల కాలంలో 6 కేసులు పెట్టి జైల్లో ఉంచాడు కాబట్టి చంద్రబాబు
ఈసారి వదిలిపెట్టే పని ఉండదు. అందరూ ప్రత్యేకించి నారా లోకేష్ బయట ఓపెన్గానే చెప్తా ఉన్నాడు, నేను రెడ్ డైరీలో రాసుకుని ఉన్నాను, మమ్మల్ని ఏ రకంగా వేధించారు, మా కుటుంబాన్ని ఏ విధంగా వేధించారు, ఎవరెవరు వేధించారు అన్న విషయాన్ని రాసుకుని ఉన్నాను. మీరు చేసిన ప్రతి నేరాన్ని బయట తీసుకొస్తాను, మీరు కావాలని కష్టపూరితంగా ఏ రకంగా వివరించారు అవన్నీ బయట తీసే ప్రయత్నం చేస్తానటువంటిది. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఖచ్చితంగా వచ్చేటువంటి చంద్రబాబు ప్రభుత్వం అనేకమైనటువంటి కేసులు పెట్టే అవకాశం మనకు కనపడుతుంది. ప్రధానంగా మద్యం కేసు కనపడతా ఉంది, తర్వాత గనులు కుంభకోణం కనపడతా ఉంది, ఇసుక కుంభకోణం కనపడతా ఉంది, ఇసుక కుంభకోణం ఆల్రెడీ సుప్రీంకోర్టులో కేసు కూడా నడుస్తూ ఉంది, అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు అనేటువంటిది సుప్రీంకోర్టే చెప్పింది కాబట్టి దాని మీద స్టే కూడా ఇచ్చింది. భూ మాఫియా పెద్ద ఎత్తున జరిగింది, కబ్జాలు బాగా జరిగింది విశాఖలో పెద్ద ఎత్తున. ఎస్ అంటే ఇయర్ జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్లో ఏదైతే ఒక ఇల్లు కట్టుకున్నారో, పెద్ద ప్యాలెస్ని కట్టుకున్నారో, దాని విచారణ దాని మీద కూడా ఎస్ రుషికొండం తవ్వేసిన విషయం మీద కూడా ఎంక్వైరీ జరిగే అవకాశం ఉంది. అది కాకుండా విజయసాయిరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు వీళ్ళ వైజాగ్లో భూ కబ్జాలకు పాల్పడ్డారు, ఏ విధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ప్రయత్నం చేశారు, ఎలా సామాన్యుల భూమిని కొల్లగొట్టే ప్రయత్నం చేశారు, ఈ విషయాల మీద కూడా ఎంక్వైరీ జరిగే అవకాశం కనపడతా ఉంది. అలా కాకుండా తిరుపతి దేవస్థానం డబ్బుల్ని ఏ రకంగా దోచే ప్రయత్నం వీళ్ళు చేశారనే విషయం దాని మీద కూడా ఎంక్వైరీ పడే అవకాశం అయితే కనపడుతుంది. రాష్ట్రంలో ఉన్న ఈ కేసులు కూడా మెడకు జుట్టుగా అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైకి గా కనిపించినప్పటికీ కూడా చాలా నివేదికలు, కేంద్రానికి సంబంధించిన ఇంటెలిజెన్స్ నివేదికలు కూడా చాలా స్పష్టం చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూటమి వైపు ఉన్నారు, 125కి తక్కువ కాకుండా సీట్లు వస్తాయని చెప్పి హోంమంత్రి అమిత్ షా కూడా చెప్పినటువంటి నేపథ్యంలో సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఇప్పుడు ఒక గుబులు స్టార్ట్ అయింది, వెన్నులో వణుకు పుడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూద్దాం నెక్స్ట్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేది.